ఆరు రోజులుగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతుండగా జూరాల నుంచి సాగర్ వరకు పరుగులు పెడుతోంది. పరివాహకంలో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండగా ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి చేరుతోంది. కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోవడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. జూరాల జలాశయానికి 397,500 క్యూసెక్కులు వస్తుండగా 385,527 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల గరిష్ట నీటి నిల్వ 9.65 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.82 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుండగా 10 గేట్లు 15 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 441,914 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 435,525 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.8 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను 208.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. 22 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్లోకి 372,282 క్యూసెక్కులు వస్తుండగా 355,727 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.2 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను 305 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 45.87 టీఎంసీలకు గాను ప్రస్తుతం 41.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి 356,486 క్యూసెక్కులు వస్తుండగా 17 గేట్లు ఎత్తి అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు. 4 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.